హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ సమావేశం అయితే నిర్వహించారు దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో పదహారు హెల్త్ హబ్స్ జిల్లా కేంద్రాలు కార్పొరేషన్లో ఏర్పాటు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం ఆయా చోట్ల ముప్పై నుంచి యాభై ఎకరాల భూసేకరణ వాటిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసే ఉచితంగా ఐదు ఎకరాలు కూడా ఇస్తారు ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మూడేళ్లలో కనీసం వంద కోట్లయితే పెట్టుబడి పెట్టాలని తెలియజేస్తున్నారు ఇక్కడ కనీసం ఎనభై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే అందులో అందుబాటులోకి అయితే రన్ ఇక ఇక ముఖ్యంగా చూసుకున్నట్టు నెల రోజుల్లో పాలసీ రూపకల్పన అయితే చేయనున్నారు మరోవైపు కొత్తగా పదహారు మెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలో తద్వారా రాష్ట్రంలో అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకైతే ఇక్కడ ప్రభుత్వ ఆధారంలోనే వ్యాక్సిన్ల తయారీకి కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖపై అదేవిధంగా ఆరోగ్య రంగంపై మరికొంత దృష్టి అయితే పెట్టడం జరిగింది ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆసుపత్రులను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి తీద్ది ఆరోగ్యశ్రీతో ఉచితంగా కోట్ల మందికి చికిత్స అందిస్తూ ప్రజలను అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ హబ్లు ఏర్పాటు చేసి పదహారు చోట్ల మెడికల్ హబ్లు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాల్లోనూ అటు కార్పొరేషన్లోనూ ఇవి అంటే వేరే పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళి ఇక్కడ చికిత్స చేయించుకునే అవకా అవకాశం లేకుండా ఎనభై మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించి సమక్ష సమావేశం కూడా నిర్వహించారు తొందరలోనే ఇవి నిర్మాణాలు అయితే కూడా స్టార్ట్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి